ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయాలకు సంబంధించిన విషయాలు, అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు, ఇవి కొంత సంతృప్తిగా ఉంటాయి. చేసినటువంటి అప్పులు ఓ పక్కన ఇబ్బంది పెడుతుంటే, మళ్ళా రొటేషన్ కోసం డబ్బులు తీసుకురావాల్సిన అవసరం మరింత ఇబ్బంది పెడుతుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, కుటుంబపరమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ ఏవి పెద్దగా బాధించే పరిస్థితిగా గోచరించట్లేదు. అన్నీ ఏదో విధంగా యథావిధిగా జరిగిపోతూనే ఉంటాయి. ఇటు కెరియర్ పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దారికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. రియల్ ఎస్టేటు భూమి వల్ల ఎంతో డబ్బులు పెరిగినాయి, ఖరీదు పెరిగినాయి స్థలాలని చెప్పని అనుకుంటే, దాని మీద పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దానివల్ల సంతోషపడుతుంటే, ఇప్పుడు దాన్ని ఏమన్నా అమ్మి కొంత ఉపయోగపెట్టుకోవాలనుకుంటే దాన్ని కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు. ఆ రకమైనటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నెలకొట్టడం మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఏ రకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్నా కానీ చేస్తున్నటువంటి సన్నిహితులు మిత్రులు ఎవరైతే ఉన్నారో ఎవరినైనా సహాయం అడుగుదామంటే, ఎవరు చూసినా అన్నా వ్యాపారాలు బాగలేవు, ఏం చేయమంటావు, ఒకటే మాట కోరస్గా అందరి దగ్గర నుంచి వస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడాను మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి గోళ్ళు సరైనటువంటి సమయానికి కొంత మేరకు ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా ఇతరులెవరికి కూడాను మీకు సంబంధించిన ఇబ్బందులు తెలియకుండా గుట్టుగా గొప్పగా లాక్కురాగలుగుతారు. మనకి ఇబ్బందుల్లో ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, సాయం చేయండి అని చెప్పని అడిగితే సాయం చేసేవాళ్ళు ఎవరు ఉండకపోగా ఇంకా నలుగురిలో పచ్చనైపోవాల్సి వస్తుందని మీ ఆంతరిక విషయాలు కూడాను సన్నిహిత మిత్రుల దగ్గర కూడా బయటపెట్టరు. సంతాన సంబంధాల విషయాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముల కార్యాలతో దీపారాధన చేయటం, మీ ఇష్టమైనటువంటి దేవతకి మీ ఇష్టమైన దేవుడికి పసుపు జలాలతోటి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం, ఈ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్కి నరదృష్టికి బద్ధదృష్టికి దూరంగా ఉండడానికి నాగబంధాన్ని వాడటం చెప్పదగిన సూచన. అదే కోణంలో ప్రతిరోజు కూడాను స్నానం చేసేటప్పుడు ఐశ్వర్య నాగిని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.